ఈరోజు ఎన్నో మిగిలినటువంటి పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నటువంటి విధానాలు ఈరోజు మనం అన్నీ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ రకంగా దీన్ని అరికట్టాలి, ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి, ఏ రకంగా ప్రజల్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉంటే, రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజంగా బాధ అనిపించింది. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ట్వీట్ చూసా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ట్వీట్ని చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి మధ్య వారధిగా నిలబడడానికి నిలబడినటువంటి వ్యవస్థ, ఈరోజు పక్క రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యవస్థ, దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలకి ఇది కూడా మేము కూడా దీన్ని ఏర్పాటు చేసుకునేటట్టు ఒక ఆలోచన కలిగించినటువంటి వ్యవస్థ. ఈరోజు ఇంగ్లాండ్లో కూడా ఈ వాలంటరీ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఇది. ఇది గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఉంటేనే అది దేశానికి మంచిది అనేటువంటి మాటలు చెప్పినటువంటి పూజ్య బాపూజీ గారు తీసుకున్నటువంటి నినాదానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థ గురించి అసలు పనిచేయట్లేదని, అసలు వాళ్ళు ఉపయోగపడట్లేదు అన్నటువంటి, అసలు ఆ మాట ఏ రకంగా మాట్లాడారో నాకైతే నిజంగా అర్థం కావట్లే. అంటే మీరు హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన వాలంటీర్లు మీ ఇంటికి వస్తారని చెప్పి అని అనుకుంటే మేమేం చేయలేం. ఈరోజు మీరు కానీ మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరిద్దరూ హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే మీరు బార్డర్ దాటడానికి కూడా మీకు అవకాశం లేదు. కానీ మీ మాటలు మాత్రం బార్డర్లు దాటి ఈరోజు రాజకీయాల్ని, ఈరోజు కరోనా వైరస్ మీద ప్రపంచం అంతా కూడా ఈరోజు యుద్ధం చేస్తుంటే, మీరు అసలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొన్ని వ్యవస్థల్ని, ఈరోజు వారి తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా మీరు ఏ రకంగా అసలు ఈ సమయంలో మాట్లాడుతున్నారో నిజంగా అర్థం కావట్లే. మీరు అందుకనే చాలా సందర్భాల్లో కూడా మేము చెప్పాము, చీగువేరా ఫోటో పెట్టుకుంటేనో, లేకపోతే భగత్ సింగ్ ఫోటో పెట్టుకుంటేనో, లేకపోతే అల్లూరి సీతారామరాజు ఫోటో పెట్టుకుంటేనో మనం వారిలాగా అయిపోము. వారి తాలూకా ఆలోచనలకి, ఆశయాలకు అనుగుణంగా నడిస్తేనే మనం వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి తప్ప ఏదో సినిమా కోసం, సినిమాల్లో మాట్లాడినటువంటి మాటల్ని బయట కూడా మాట్లాడేస్తే మనం ఏదో ఈ పెద్ద నాయకుడు అయిపోతాం అనేటువంటి మాట అనుకుంటే నిజంగా అది మీ 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 తాలూకా ఆలోచనలకి, మీ తాలూకా చెప్పేటువంటి మాటలకి అది ప్రతిబింబంగా నిలుస్తూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అసలు మీకు ఆ మాట అనాలని చెప్పి ఎలాగ అనిపించింది. ఈరోజు వారి ప్రాణాలు తెగించి వాలంటీర్లు అనేటువంటి వారు ప్రాణాలకు తెగించి ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేసి రేపు ఏప్రిల్ 1వ తారీఖున మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి ఇంటింటికి వెళ్తారు. మొన్న అసలు ఎవరెవరు ఫారెన్ రిటర్నీస్ వచ్చారు, ఎవరెవరు ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగుంది, ఎవరికి ఒంట్లో బాగాలేదని చెప్పి అన్నటువంటి సర్వే చేసింది ఎవరు? ఇవన్నీ గత 6-7 నెలలుగా ఎప్పుడైతే ఈ వ్యవస్థ వచ్చిందో, అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఈ వ్యవస్థ ద్వారా ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టకుండా వారికి అనేక పనులు చేస్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. రేపు ఎప్పుడన్నా ఒక నెల మొదటి రోజు వచ్చేసరికి ఉదయం ఇంకా సూర్యోదయం కాకముందే వారి ఇంటికి తీసుకొని వెళ్ళి పెన్షన్ వాళ్ళ గడప దగ్గర పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర ఆ పెన్షన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది వాలంటీర్స్. ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది వారి తాలూకా ఇబ్బందుల్లో ఉన్నారు, వారి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రభుత్వం నుంచి అందేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి చెప్పేటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు అత్యధికంగా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రభుత్వాల కోసం, ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ. మీరు అసలు మీకు ఈ రాష్ట్రం మీద, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి వ్యవస్థల గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అనేటువంటిది, దేశం గురించి మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అనేటువంటిది మన జనతా కర్ఫ్యూ ఈరోజు సాయంత్రం మనం చూసాం. అందరూ ఇంటి బయటకు వచ్చి అందరినీ కూడా క్లాప్స్ కొట్టి దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ని, నర్సెస్ని, వివిధ విభాగాలని, వివిధ సిబ్బందిని అందరినీ కూడా మనం మెచ్చుకుందామని చెప్పి క్లాప్స్ కొట్టమంటే మీరు ఇంట్లో కూర్చొని, ఇంటి పెరట్లోనో, మీ గార్డెన్లో ఎక్కడ కూర్చొని గంట కొట్టుకుంటున్నారు. అది కూడా ఎంత వెటకారంగా మీరు గంట కొట్టారు.
అది పోనీ అంటే మీకు పోనీ ఇంటి బయటకు వచ్చి కొట్టడం అంటే మీరు ఇంటి లోపల మీ ఇంటి లోన్ లో కొట్టుకున్నారు, మరి మీ ఏ ఇంటి నుంచి కొట్టాలో మీకు తెలియలేదో. అసలు మీరు ఎందుకు, అసలు మీకు ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష ఏంటి? అసలు మీకు అసలు అసలు వాలంటీర్ అనేవాడు ప్రతి ఇంటికి వచ్చి పనిచేసేటువంటి ఒక ప్రతి 50 ఇళ్ళకి ప్రతి 100 ఇళ్ళకి పట్టణాల్లో అయితే ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాను. పోనీ మీ ఇంటికి వాలంటీర్ రావడానికి మీ ఇల్లు ఆంధ్రప్రదేశ్లో లేదే, అలాగని చెప్పి వాలంటీర్ని మీకోసం హైదరాబాద్ పంపించలేమే. మీకు వాలంటీర్ పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే, మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లుంటే, మీకు ఆంధ్ర రాష్ట్రంలో మీ కుటుంబం అంతా ఉంటే అప్పుడు వాలంటీర్ మన ఇంటికి వస్తున్నాడా, వాలంటీర్ పనిచేస్తున్నాడా, వాలంటీర్ తాలూకా విధి విధానాలు ఏంటి, వాలంటీర్ తాలూకా రోజువారీ కార్యక్రమాలు ఏంటి, వాలంటీర్ ఏం చేస్తున్నాడు అనేటువంటి తెలిసేవి. మీరు మీ పార్ట్నర్ ఇద్దరూ కలిసి హైదరాబాద్లో, ఆయనేమో తాత కొడుకు తాత తండ్రి మనవడు ముగ్గురు కలిసి ఆ ఇంటి మీద జెండా ఎగరేసుకుంటారు, మీరేమో మీ లాన్లో కూర్చొని మీరు గంట కొట్టుకుంటారు. మీకు అసలు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, వ్యవస్థలు పనిచేస్తున్నాయి లేదా, వ్యవస్థలని ఏదో ఒక మాట అనేస్తే 2.5 లక్షల మంది పనిచేస్తున్నటువంటి వ్యవస్థని ఒక మాట అనేస్తే వారి తాలూకు ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేస్తే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఇటువంటి సమయంలో కూడా మీరు రాజకీయం చేయగలుగుతున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కరోనా వైరస్ ప్రజలకి, ప్రజల ఆరోగ్యానికి వస్తే మీలాంటి వారు పొలిటికల్ వైరస్లు, మీరు మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పొలిటికల్ వైరస్, మీరు మీలాంటి వారు ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. దేవుడి దయ వల్ల మీరు మీ పార్ట్నర్ ఇద్దరు హైదరాబాద్లో ఉండడం ఓ రకంగా మంచిది వచ్చింది. అదే మీరు ఇక్కడ ఉంటే ఇంకెన్ని రాజకీయాలు చేసి ఇంకెంతమంది తాలూకా ఆలోచనని ఆత్మవిశ్వాసం దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉండేవారో అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇప్పటికన్నా మీరు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఈరోజు ప్రపంచానికి, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచినటువంటి వాలంటీర్ల గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దయచేసి వెనక్కి తీసుకోండి. ఇప్పటికన్నా ఇటువంటి క్లిష్ట సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో అయినా మీరు రాజకీయాలు మానేసి ప్రజల గురించి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థల గురించి చిన్న వాళ్ళని చిన్నపుచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికన్నా మీరు ఆ మాటలను వెనక్కి తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ఈ సమయంలో రాజకీయాల కోసం మాట్లాడకూడదు కానీ మాట్లాడక తప్పట్లేదు. దయచేసి నన్ను క్షమించండి. దీనికి కారణం ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి. అతను మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతనికి సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే సార్. గుడివాడ అమర్నాథ్ గారు, మీరు అడిగిన ప్రతి దానికి ఒక జన సైనికుడిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను సమాధానం చెప్తాను. నేను అడిగేదానికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్తారనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ దాకా రీచ్ అవుద్ది. ఎలాగో మీకు పని పాట లేకుండా ఇంట్లో 3 పూట్లు తినేసి ఖాళీగా కూర్చుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం అయితే చెప్తారని అనుకుంటున్నాను. మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ముందుగా మాట్లాడుతూ గిల్లల్లా ఇలా గంట కొట్టి టింగ్ 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 అని అంటూ విన్యాసంగా వెకిలి చేష్టలతో చేసిన విధంగా మీరు మాట్లాడటం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం ఒకరోజు జనతా కర్ఫ్యూ విధించి అందరూ సాయంకాలం 5 గంటలకు బయటకు వచ్చి కరచాల ధ్వనులతో మీకు తెలిసిన విధంగా మన దేశం కోసం, మన ప్రజల కోసం ఈ కరోనా వైరస్ని అరికట్టడం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి పోలీసు వారికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు మరియు డాక్టర్లకు సంఘీభావం తెలియజేయడం కోసం అందరూ ముందుకొచ్చి ఎవరు తోచిన విధంగా అది 5 గంటలకు తప్పట్లు కొట్టండి లేదా గంటలు కొట్టండి అని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అతను చెప్పిన మాటకు మా అధినేత గౌరవించి దేవుడు గుళ్ళో దేవుడు ముందు కొట్టే గంటను, అంటే డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు వాళ్ళు దేవుళ్ళతో పోల్చి ఆ దేవుడు ముందు కొట్టే గంటను కొట్టినట్టు మా అధినేత ఆ గంట కొట్టడం జరిగింది. ఈ మాత్రం కూడా లోక జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేకుండా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను కూడా అడుగుతున్నా, దీనికి అర్థమేంటో నాకు తెలదు. అంటీ అంటనట్టు, ముట్టి ముట్టనట్టు మీ అధినేత వచ్చి ఈ విధంగా తప్పట్లు కొట్టడం జరిగింది. మరి దీని గురించి కూడా మీరు మాట్లాడాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఏం తప్పట్లు కొట్టడం అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. దీనికి కూడా మీరు సమాధానం చెప్తారని
నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కరోనా వైరస్ అని కూడా సంబోధించడం జరిగింది ప్రమాదకరమని. ఎస్ అవును సార్, కరోనా వైరస్ కంటే స్పీడ్గా ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా జరిగి సమస్య అంటూ వచ్చి పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే కరోనా వైరస్ కంటే స్పీడ్గా వచ్చి స్పందిస్తారు సార్. అతనికి తోచినంతలో సహాయం చేసి ఆ సమస్యకు కరోనా వైరస్ వస్తే 14 రోజుల తర్వాత తెలుస్తుందేమో, మా అధినేత దృష్టికి ఏ సమస్య వచ్చినా సరే 24 గంటల్లో దాన్ని పరిష్కారం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారు సార్. మంచి వ్యక్తిత్వంలో పవన్ కళ్యాణ్ గారు వైరస్సే సార్. మీకులాగా చిల్లర పనులు చిల్లర ఆలోచనలు కళ్యాణ్ గారు చేయరు సార్, ఒకసారి మీరు గమనించాలి. అదేవిధంగా మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మరలా మాట్లాడుతూ మీ వల్ల దేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏంటి ఉపయోగం అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది. అసలు మీ వల్ల మా దేశానికి కానీ మా రాష్ట్రానికి కానీ ఏంటి సార్ ఉపయోగం? ఇప్పటిదాకా మీరు మా రాష్ట్రానికి మా దేశానికి అసలు మీరు ఏం చేశారు సార్? మా కళ్యాణ్ గారు అంటారా, ఎన్నో చేశారు చెప్పుకుంటా పోతే పెద్ద పుస్తకమే ఉంది. మీరు చేసింది ఇంతలో ఇంతైనా చెప్పండి సార్. మీరు కానీ మీ అధినేత అతను కానీ ఏం చేశారో నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. మా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా దమ్ముగా నిజాయితీ కాలు రాగలే చెప్తున్నా, దేశానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహాయ నిధికి కరోనా బాధితుల సహాయార్థం తనకు తోచినంతలో 1 కోటి రూపాయలు సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా 50 లక్షల రూపాయలు మా అధినేత అతని సాయి శక్తుల ఎంత తోచినంత అంత సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా 50 లక్షల రూపాయలు అందించడం జరిగింది. మరి మీరేం చేశారు నాకైతే తెలుసు సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని చెప్పి మీరు వాలంటీర్ విషయంలో మీ నోటుకు వచ్చినట్టు కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడుతున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థ సరిగా పనిచేయండి, ప్రజలకు అందజేయండి, రేషన్ తీసుకెళ్ళని చెప్పి మా అధినేత మాట్లాడటం జరిగింది. మీరు ఆ విషయంలో కూడా తప్పుపట్టారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని. మీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఎలక్షన్లు అయినంటనే 2 లక్షల మంది వాలంటీర్లకు మన వాళ్ళకే వాలంటీరీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఇంకా కొంతమందికి కూడా ఇస్తాం అని మీ ఎంపీ గారు నోటితోటి వచ్చింది. సరే ఇచ్చారు, మంచిది, శుభపరిణామం, చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగులకి. ఇప్పుడు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మీడియాలో మాట్లాడటం జరిగింది. ఏమనంటే స్వచ్ఛమైన బియ్యం, సన్న బియ్యం ప్యాకెట్లో నింపి ఆ ప్యాకెట్లు కూడా 750 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ సంచుల నిమిత్తం సంచుల్లో నింపి ఎవరింటికి వాళ్ళకే రేషన్ అందజేస్తామని ఎప్పుడో చెప్పడం జరిగింది, ఇప్పటిదాకా అందలేదు. అందలేదు అన్నది పక్కన పెట్టండి, ఈ సమయంలో వాలంటీర్లు ఉన్నారు, మేము గొప్పగా చేస్తామని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో నాకు కనీసం మీరు అందించాలి కదా. ఎక్కడ అందుతున్నాయి? రాష్ట్రం మొత్తంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అందడం అన్నది లేదు రేషన్ ఇంటింటికి. ఎవరికాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి నుంచుంటున్నారు? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ విధించడం జరిగింది కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడం కోసం. ఇదే శుభపరిణామం. గుంపులు గుంపులుగా ఎక్కడ జనాలు ఉండకూడదనే కదా ఈ వైరస్ ఒక్కడికి. ఈరోజు మొత్తం మీద 21 మందికి ఈ వైరస్ వ్యాపించడం జరిగింది స్పీడ్గా ఆంధ్రప్రదేశ్లో. దీన్ని అరికట్టడం కోసం లాక్డౌన్ విధించారు, బాగుంది. దీన్ని ఎక్కడ అరికడుతున్నారు సార్? ఎక్కడ రేషన్ అందుతుంది సార్? గుడివాడ అమర్నాథ్ గారు ఇంటింటికి. దీని గురించి మాట్లాడితే తప్ప, దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పు తీరాలి. వాలంటీర్లకి మీరు సాలరీలు ఇస్తున్నారు, వాలంటీర్లు అన్ని చేస్తున్నారు అన్నారు, మాకైతే అక్కడ చేసిన విధంగా అయితే ఏం కనబడలేదు. ఏ రేషన్ షాప్ దగ్గర కూడా జనాలు లైన్లో నుంచి నిన్న కాకమన్న ఒక రుద్రాలు కూడా చనిపోయిందని చెప్పి న్యూస్ కూడా రావడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలీదు. దయచేసి ఈ కరోనా వైరస్ని మీరు అరికట్టాలనుకుంటున్నారు, పెంచి పోషించాలనుకుంటున్నారు, నాకు తెలియదు. నిన్న కాకమన్న ఒక అతను మీడియా ముందుకు వచ్చి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలక్షన్ జరగాలి, మీకు బుర్రలు ఉన్నాయా బుర్రలు లేవా, ఎందుకు సార్ మీరు ఇలా జనాల మీద పడి ఏడుస్తున్నారు, జనాలు ఏడిపిస్తున్నారు, జనాలను బ్రతికించండి సార్, శవ రాజకీయాలు చెయ్యొద్దు, దయచేసి జనాలకు ఉపయోగపడే పని చెయ్యండి. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ మీరు మా అధినేత గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడినందుకు ఈరోజు నేను మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటికైనా ఆలోచించుకుని మీరు
ఏ నాకు తెలుసు ఇప్పటిదాకా మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు నాకు తెలీదు. ఇక ముందు ఒక కోటి రూపాయలు మీరైనా ప్రకటిస్తారేమో చూస్తాను, పోను ఒక 50 లక్షలు ఒక 20 లక్షలు అయినా ప్రకటించండి, లేకపోతే మీ 151 మంది ఎమ్మెల్యే చేత మనిషికి 1 లక్ష రూపాయలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.